దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా మనందరినీ కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ ఉదయకాలంలో కూడా ఆ ప్రభు వైపే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులారా, ప్రభువే ఈరోజు మన చేయి పట్టుకుని నడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఆ విశ్వాసంలో మనం కూడా విశ్వసనీయంగా జీవించుదాం. నా ప్రియ సహోదరుడు సహోదరి, ప్రతిరోజు మనము ఎన్నో పనులను చేస్తూ ఉంటాం. మనం ఆ పనులను చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది మనల్ని గమనిస్తూ ఉంటారు. మనకు తెలియకుండానే మన ప్రభావము, మనం చేసే పనుల ప్రభావము వారి మీద పడుతూ ఉంటుంది. అది మనం గమనించినా గమనించకపోయినా అది యథార్థంగా జరిగేదే. చూడండి, తల్లిదండ్రులు తమ గృహంలో చేసే ప్రతి పనిని ఆ పిల్లలు గమనిస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ ఎలా వంట చేస్తుందో అది చూసి ఆ పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. తండ్రి తన కుటుంబంలో బాధ్యతను ఎలా నిర్వర్తిస్తున్నాడో ఆ పిల్లలు చూసి వాళ్ళకి ఎవరు చెప్పనక్కర్లేదు. చూసి నేర్చుకునేవి చాలా ఉంటాయి. అంటే తల్లిదండ్రులుగా వాళ్ళు నోటితో చెప్పవలసిన అవసరం లేకుండా వాళ్ళు చేసే పనులను చూస్తూ ఉన్నప్పుడు ఇతరులతో ఎలా మాట్లాడుతున్నారు, పేదవాళ్ళను ఎలా వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఎలా జాగ్రత్త పడుతున్నారు, దాన్ని చూసినప్పుడు ఆ ప్రభావము పిల్లల మీద ఎంతో పడుతుంది. నా ప్రియ సహోదరుడ చూడండి, మనం కొంచెం సన్నగా కావాలనుకున్నప్పుడు కూడా, మనం ఎక్సర్సైజ్ చేయాలని అనుకున్నప్పుడు రోజుకి వారానికి 4 రోజులే చేద్దామా, వారానికి 5 రోజులే చేద్దామా అని మనం నిర్ణయించుకున్నప్పుడు ఆ 4 రోజులు 5 రోజులు చేసిన తర్వాత 6వ రోజు 7వ రోజు మనం ఫ్రీగా ఎక్సర్సైజ్ లేకుండా జీవించాలనుకున్నప్పుడు దాని ప్రభావం కూడా మన మీద ఉంటుంది. ప్రత్యేకమైన ఆహారము ఈ 4 రోజులే నేను తీసుకుంటాను, 5 రోజుల నుంచి నా ఇష్టం వచ్చిన ఆహారం తీసుకుంటాను అని రకరకాల పద్ధతులు మనం పెట్టుకున్నప్పుడు దాని ప్రభావము తప్పకుండా మన మీద పడుతుంది. మరి అలాంటి సమయంలో ఆ ప్రభావం వల్ల దాని మీద పడే పర్యవసనాన్ని కూడా మనం తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది. చూడండి, మనకి మనము మన సాక్షిలో నిజాయితీగా ఉన్నప్పుడు ఆ నిజాయితీ యొక్క పర్యవసనాన్ని మనం అనుభవిస్తూ ఉంటాము. ప్రిలరా, దేవుడు పెట్టిన దీపము మన మనసాక్షి అని సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో మనం చదువుతున్నాం. మనం ఏమి చేసినా, ఏమి మాట్లాడినా, ఏ పరిస్థితిలో ఉన్నా, బయట ఎంతమంది మన గురించి ఏమి చెప్పినా, కానీ మన మనస్సాక్షి మాత్రము మనతో నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు మనకి నేర్పిస్తూ ఉంటుంది. అందుకనే ధర్మశాస్త్రం మనం ఎరిగి ఉంటే, దేవుని వాక్యం మనం ఎరిగి ఉంటే, రోమిలకు రాసిన లేక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చదువుతున్నాం, ఆ మనం ఎరిగి ఉన్న ధర్మశాస్త్రము మనం చేస్తున్నది తప్పు అని కొన్నిసార్లు మన మనసాక్షి మనల్ని గద్దిస్తుంది. కానీ దాని ప్రకారం మనం జీవించినప్పుడు కొన్నిసార్లు మన మనసాక్షి మనల్ని సమర్థిస్తూ ఉంటుంది. కానీ తిమోతికి రాసిన 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతున్నప్పుడు ఈ దేవుని వాక్యం అనే ఆ యొక్క వాక్యం గురించి మనకి ఏమీ తెలియనప్పుడు మన యొక్క అంతఃకరణము నిర్జీవమైపోతుంది. ఎందుకంటే మనం కూడా ఈ లోకస్తుల్లో లోకం ప్రకారంగా జీవిస్తున్నాం కాబట్టి ఆ నిర్జీవమైన అంతఃకరణము ఏది మంచి, ఏది చెడు, ఏది కూడా చెప్పదు. కానీ మన ప్రభావం మాత్రము ఈ లోకంలో ఎంతోమంది మీద పడుతూ ఉంటుంది. అంటే జీవించేది మనం ఒక్కరము మన కొరకే జీవించడం కాదు, కానీ ఈ సమాజం కొరకు మనం జీవిస్తున్నప్పుడు ఎంతగా మన ప్రభావం చూపిస్తున్నామో. ఒక కథను, ఒక జరిగిన సంఘటన ఇలా నేను చదివాను ప్రియులారా. ఒక దేవుని సేవకుడు న్యూయార్క్ సిటీకి బోధించడానికి వెళ్ళాడంట. మొదటి రోజు బోధించడం అయిపోయిన తర్వాత తను ఎక్కడ ఉన్నాడో అతను నివసించే ప్రదేశానికి వెళ్ళడానికి ఒక బస్సు ఎక్కి డబ్బులు $1 ఇచ్చాడంట ప్రియులారా. ఇచ్చిన తర్వాత ఆ కండక్టరు ఆ డబ్బు టికెట్ ఇచ్చాడు, మిగతా చేంజ్ కూడా ఇచ్చారు. అది బస్సు చాలా రష్గా ఉంది కాబట్టి ఆ టికెట్ చేంజ్ చూసుకొని అది ఎంత ఉందో కూడా చూసుకోకుండా ఆ కోట్ పాకెట్లో పెట్టుకొని ఎక్కడైతే కొంచెము స్థిరంగా నిలబడగలడో ఆ ప్రదేశానికి వెళ్ళి నిలబడ్డాడంట. నిలబడిన తర్వాత ఇక అక్కడ హడావుడి లేదు అనుకొని ఎంత చేంజ్ తనకు కావాల్సింది, రావాల్సింది వచ్చిందా లేదా అని చూసుకున్నప్పుడు 2వ అంతలు 3వ అంతలు ఇంకా ఎక్కువగా ఆ డబ్బు తన యొక్క టికెట్తో పాటు కండక్టర్ ఇచ్చాడంట. ఒక్కసారి
ఆ దైవజనునికి ఎందుకింత ఎక్కువ డబ్బులు ఇచ్చాడు, ఇది నాది కాదు కదా అని అనిపించిందంట. ఇంకొక అంతరాత్మ ఏం చెప్తుందంటే, తన మనసాక్షి ఇక్కడ ఆర్టీసీకి ఏమన్నా డబ్బులు తక్కువ ఉన్నాయా, నా ఒక్కడికి ఎక్కువ ఇచ్చినంత మాత్రము ఏమన్నా తక్కువైపోతుందా వాళ్ళకి, అయినా కండక్టర్ చూసుకొని ఇచ్చుంటాడు కదా, ఎందుకు నాకు ఎక్కువ డబ్బులు ఇచ్చాడు అని అనుకొని ప్రిలారా రెండు మనసాక్షుల మధ్య అతడు ఎంత అంతర్మదనము అనుభవించి ఇదంతా కూడా ఆ కండక్టర్ గమనిస్తూనే ఉన్నాడంట. గమనించిన తర్వాత ఇక అతడు దిగిపోయే సమయానికి వచ్చినప్పుడు మళ్ళీ కండక్టర్ దగ్గరికి వెళ్ళి, నాకు ఇవ్వవలసిన చిల్లర కంటే మీరు చాలా ఎక్కువ ఇచ్చారు, మీది మీరు తీసుకోండి అని చెప్పినప్పుడు ఆ కండక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, నిన్న ఒకవేళ ఈరోజు మీరు ఆ తిరిగి చిల్లర మీరు నాకు ఇవ్వకపోతే ఇక నిన్న నా భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఏ బోధకుడు చెప్పింది వినకూడదు అని నేను నిర్ణయం చేసుకున్నాను. ఎందుకంటే నిన్న మీరు బోధించింది నేను విన్నాను, మీరు బోధించిన పాఠం కూడా మనస్సాక్షిలో నిజాయితీగా ఉండాలని మీరు బోధించారు. నిజంగా మీరు బోధించడం మాత్రమేనా, నిజంగా మీరు మీ మనస్సాక్షిలో నిజాయితీగా ఉంటారా, నేను గమనించాలనే కావాలనే ఎక్కువ చిల్లర మీకు ఇచ్చాను, మీరు నిజాయితీగా ఉన్నారు కాబట్టి, మీరు చెప్పింది చేశారు కాబట్టి ఇక ముందు కూడా నేను మీ యొక్క బోధనలు వింటాను, కానీ ఒక్కవేళ మీరు చిల్లర ఇవ్వకుండా ఉండినట్లయితే నా ఆత్మీయ జీవితానికి మీరే సమాధానం చెప్పవలసి వచ్చేది, ఎందుకంటే మీ ప్రభావము అంతగా నా మీద పడింది అన్నప్పుడు ప్రిలారా ఆ బోధకుడు క్రిందికి దిగిన తర్వాత, దేవానికి స్తోత్రం, మేము మమ్మల్ని ఎవ్వరు గమనించడం లేదు, మేము ఎవ్వరం ఇక్కడికి తెలియదు కదా అని మేము అనుకుంటాము, కానీ అడుగు అడుగున మా ప్రభావం ఇంతగా మా మాటలు మాత్రమే కాదు మా జీవితం కూడా ఇంత ప్రభావం చేస్తుంది అని నాకు ఈరోజు నా కన్నుల ముందు నేర్పించావయ్యా. ఇంకా ఎక్కువగా నేను సత్యంలో ఉండడానికి, నా మనసాక్షిలో నేను నిజాయితీగా ఉండడానికి నాకు నేర్పించు అని చెప్పాడు. ప్రిలారా మనం కూడా అనుకుంటాం, మనల్ని ఎవరు గమనించడం లేదు, ఎవరికి మనం బాధ్యులం కాదని మనం అనుకుంటాం, కానీ ఇంటిలో బయట మన జీవితం ఎంతమంది మీద ప్రభావితం చేస్తూ ఉందో, ఒకవేళ మనం కూడా మన మనసాక్షికి మనమే నిర్జీవంగా అంధకార మనసులతో మనం ఉన్నట్లయితే, ఎబ్రీలకు రాసిన లేక 9:14 ప్రభు చెప్తున్నాడు, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు చెందిన ఆ పరిశుద్ధ రక్తంతో మన మనస్సులను అంతఃకరణమునను మనస్సాక్షిని మనం శుద్ధి చేసుకున్నట్లయితే ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము మనల్ని శుద్ధులను చేయును. అప్పుడు మొదటి తిమోతికి రాసిన 3:3 నిర్మలమైన మనస్సులను మనము కలిగి మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనతో పాటు అలాంటి జీవితాన్ని మనం జీవించాలని ఎంతోమంది కూడా మనతో పాటు ముందుకు కొనసాగుతూ ఉంటారు. యేసు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినప్పుడు ప్రభువు కూడా శోధనలు వచ్చినాయి, ప్రభువును కూడా నిందించిన వాళ్ళు ఉన్నారు, ప్రభువును కూడా ప్రభావితం చేయాలని చూసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరి ప్రభావితానికి యేసు ప్రభు గురి కాకుండా తండ్రి మీద దృష్టిని పెట్టాడు కాబట్టి, తండ్రి చిత్తం చేయడమైన ఆహారం అన్నాడు కాబట్టి, ప్రిలారా అతని జీవిత విధానము, అతని మాటలు, ప్రభు చేసిన కార్యాలు ప్రపంచమంతటి మీద ఎంత ప్రభావాన్ని చూపించింది, చూపిస్తూ ఉంది. కడ వరకు కూడా యేసుప్రభు జీవితం మనందరి మీద ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది. మరి ఈ ఉదయకాలంలో ప్రభు మనందరిని ఆహ్వానిస్తున్నారు, నిర్మలమైన అంతఃకరణం కలిగిన వాళ్ళలాగా, శుద్ధి చేయబడిన అంతఃకరణం కలిగిన వాళ్ళలాగా మనము జీవించినప్పుడు మన జీవిత ప్రభావము ఎంతోమంది మీద ఉంటుంది. ప్రియులారా మరి అటువంటి అభిషేకాన్ని మనకు దయచేయమని ప్రార్థించుకుందాం. నాతో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా మాకు మాత్రమే మేము స్వచ్ఛంగా జీవిస్తున్నామని, స్వచ్ఛమైన అంతఃకరణం కలిగి ఉన్నామని, ప్రభా మా క్రియలు మాకు నచ్చినప్పుడు అంతవరకు మేము జీవిస్తే చాలనుకుంటే ప్రభా నాయన మా జీవితము ఎంతోమందికి ఆదర్శంగా ఉండాలని, ఎంతోమంది జీవితాలను ప్రభావం చేయాలని, అందుకు మా మనస్సాక్షి నిర్మలంగా ఉండాలని, నాయన సత్యమైన అంతఃకరణము కలిగి ఉండాలని ప్రభా ఈ ఉదయకాలంలో మా అందరికీ పిలుపునిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. మేము బలహీనతలో పడినప్పుడు,
ప్రభా ఎంతోమంది మా ద్వారా వాళ్ళు కూడా బలహీనలో పడడానికి మేము ప్రభావితం కాకుండా ఈ ఉదయకాలంలో నిర్మలమైన మనస్సులను అంతఃకరణములను మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 8వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. ఎప్పుడిప్పుడైతే మనము బలహీనతలో పడిపోతున్నామో, చూడండి, బలహీనంలో ఉండిన మనము ఆత్మలో బలంగా ఉండవచ్చు. మనం ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి విగ్రహములకు అర్పించబడిన ఆహారాన్ని మనము ప్రార్థన చేసుకొని మనము శుద్ధి చేసుకుని తినవచ్చు, కానీ అది సత్యము కాదు అని తెలియని, చూడండి, ప్రార్థన చేసుకున్నప్పుడు అందులోని విగ్రహములకు అర్పించబడిన ఆహారం అయినా పర్వాలేదు, యేసు ప్రభు రక్తంతో మనం ప్రార్థనలో దాన్ని శుద్ధి చేసినప్పుడు, దాన్ని విశ్వాసంతో ప్రభు శరీరంగా మనం స్వీకరించినప్పుడు అది ఏ తప్పు కాదు అని సత్యము తెలియని బలహీనమైన అంతఃకరణం ఉన్న అప్పుడప్పుడే క్రైస్తవత్వంలోకి వచ్చిన ఒక క్రైస్తవుడు చూసినప్పుడు ఈ సత్యమంతా తెలియని వాళ్ళు వాళ్ళేమనుకుంటారు, వాళ్ళ బలహీనమైన అంతఃకరణము వలన అయ్యో విగ్రహములకు అర్పించబడిన ఆహారము మనం తీసుకుంటున్నాము అని, వాళ్ళు కూడా అది తీసుకోవచ్చేమో అని మన ప్రభావము వాళ్ళ మీద పడుతుంది. కాబట్టి చూడండి, చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంత శ్రద్ధగా మనం వహించి ఉండాలో, మన జీవితము ఎంతోమందిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఉదయకాలంలో ఏం మాట్లాడినా, ఏమి చేసినా, ఏ నిర్ణయం మనం తీసుకున్నా నిర్మలమైన స్వచ్ఛమైన మనసాక్షి కలిగి మన ప్రభావము అందరినీ ప్రభు వైపుకు నడిపించేలా ఈరోజంతా మనం జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమానియేలు, దేవుడు మనతో ఉన్నారు.